అల్మాస్పూర్ గ్రామంలో దళితులపై దాడి జరిగితే బండి సంజయ్కి పరామర్శించే దమ్ముందా అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో దళితులపై జరిగిన దాడిని బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేశారని, దళితులపై దాడి చేయించటమే కాకుండా వారి తరపున ఒత్తాసు పలకటం, గాయపడిన వారిని బండి సంజయ్కి దమ్ము ధైర్యం ఉంటే పరామర్శించి నిందితులను కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అప్పటి పరిస్థితి ఏంటంటే, గ్రామాలల్లా మనం ఒక అన్నదమ్ముల్లాగా బండి సంజయ్ ఇలా దళితులతో పెట్టుకుంటే బిడ్డ ఏ పార్టీ కూడా చరిత్రలో పురవంచలేదు. ఇలా గమనించాలి, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా దళిత జాతి కోసం, మా దళితుల కోసం మీరు ఎక్కడైనా మరొకసారి దాడులు చేసినట్టయితే బీజేపీ బాధ్యత వహించాలి, బండి సంజయ్ బాధ్యత వహించాలి. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ మదన్ మాదవాదులారా, ఇలా మా దళితుల జోలికి వస్తే దెబ్బకు దెబ్బ చెప్పు దెబ్బతో కొడతామని సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. పురవంచలేదు ఇలా గమనించాలి, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా దళిత జాతి కోసం, మా దళితుల కోసం మీరు ఎక్కడైనా మరొకసారి దాడులు చేసినట్టయితే బీజేపీ బాధ్యత వహించాలి, బండి సంజయ్ బాధ్యత వహించాలి. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ మదన్ మాదవాదులారా, ఇలా మా దళితుల జోలికి వస్తే దెబ్బకు దెబ్బ చెప్పు దెబ్బతో కొడతామని సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.